అంటే జగన్ సాబుకి చెప్పండి వకీల్ సాబు చెప్పాడని సీఎం సాబుకి చెప్పండి వకీల్ ఎప్పుడు అయ్యారండి నా లేడ చదివాడా ఏ యూనివర్సిటీలో వకీల్ అంటే ప్లేడరే కదా అంటే ఏ యూనివర్సిటీకి వకీల్ ఏ యూనివర్సిటీలో లా చేశాడు అంటే ఈయన వకీల్ అన్నది ఎంత నిజమో ఈయన రాజకీయం ఈయన రైతుల పట్ల తాపత్రయం అంతే నిజం అనేది కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించారు ఎప్పుడో గుర్తించారు కాదు అది వాళ్ళు గుర్తించారని ఈయనకి అర్థం కావట్ల నా బతుకు జనాలకు తెలిసిపోయింది అనే విషయం మన చిరతల నాయుడు గారికి తెలియట్ల తెలిస్తే పాపం ఈ ప్రయాసం ఉండదు కదా నిన్న చిరతల నాయుడు గారు బందరు వచ్చాడు హైదరాబాద్ నుంచి ప్రయాసపడి ఒక రాత్రి అంతా బెజవాళ్ళలో పడుకుని పొద్దున్నే లేచి బాగా పొళ్ళు అరకదీసి బాగా పాఠం చదువుకుని బయలుదేరి గుడివాడ వచ్చావు భయపడ్డావు అస్సలు సినిమాలు మళ్ళీ సినిమా స్టైల్ భయపడ్డు అస్సలు గుడివాళ్ళు అసలు కొడాలి నాని పేరెందుకు ఎత్తలేకపోయావు అంటే నేను పిచ్చినాయాలను కాబట్టి బందర్లో నా పేరెత్తి నువ్వు నీ ఇష్టం వచ్చేది మాట్లాడుతావు నీ నోటుకు వచ్చింది వాగుతావు అసలు గుడివాడ కొడాలి నాని పేరెత్తడానికి కూడా భయమే కదా నీకు పేరు ఎత్తలేకపోయావు కదా ఎత్తాడా ఎంపడున్నాగా మీరు ఉన్నారని చెప్తున్నారు వీళ్ళందరూ మీరా ఇంకో ఆయన ఇంకో ఆయన ఆయన ఉన్నాడు ఎంపట ఆ బులుగు చొక్క ఆయన ఆకుపచ్చ మిలిటరీ రంగు ఆయన చొక్క ఆయన మిలిటరీ ఆకుపచ్చ ఆయన ఉన్నాడా కానీ గుడివాళ్ళ పేరెత్తాడా ఎవరికి భయం ఎవరికి భయం నేను ఒకటి పిచ్చోడి పిచ్చి కాపుని దొరికాదు కదా అందుకని నా పేరు ఎత్తాడు మన అక్కడ అడగచ్చుగా ఎవడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు అని అక్కడ కూడా అడగచ్చుగా కొడాల నాని గురించి కూడా అక్కడ అడగలా భయం అక్కడ ఇక్కడికి వచ్చి నేను ఒకటి దొరికాను కదా అమ్మాయికి జీవిని వచ్చి ఎవడు మీ ఎమ్మెల్యే ఎవడయ్యా ఇక్కడ ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో టికెట్లు సీట్లు పెడతావు క్యాండిడేట్లను పెడతావు ఎవడెక్కడ ఎమ్మెల్యే తెలియదు నీకు ఈ రాష్ట్రానికి ఎవడు మంత్రో నీకు తెలీదు నువ్వు రాజకీయాలు చేస్తుంటావు నేను రాజకీయ నాయకుడిని అని మమ్మల్ని అనుకోమంటావు చెప్పండి నువ్వు అంత రాష్ట్రవ్యాప్తంగా నువ్వు పార్టీ పెట్టినాడు అయితే తెలియాలి కదా అసలు ఆయన ఓకే చించుకుంటున్నాడు అంటే అసలు ఏంటి రోడ్డు మీదకి వస్తే రాజకీయం చేస్తున్నారు క్రమ పద్ధతిగా అడుగుతాం బూతులు తిట్టాం అసలు నోరు తెగబడింది ఎవడు అసలు వైజాగ్లో అసలు నీ జోలికి ఎవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు నీ జోలికి వచ్చాడు అసలు నువ్వు ఒక ఆటలో అట్టుపండు అనుకుని మేమేం మాట్లాడలేదు సరే వెళ్ళిపోతుంది కదా కానీయమని చెప్పాను విశాఖపట్నంలో నీ నోటికి వచ్చినట్టు సభ్యత సంస్కారం లేకుండా తెలుగువాడి సాంప్రదాయాలకు విరుద్ధంగా మరణించినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి నీ నోరు తెగబడి మాట్లాడింది ఎవరు నువ్వు కాదా ముందు నువ్వేమో మామూలుగా పరమ పూజ్యమైన పరమ పూజ్యనీయమైన వాడివి నువ్వు మాత్రం ఎవడైనా ఏమన్నా ఎవడేం అనకూడదు అంటే నీకేం బాగా నోటు రంకు ఎక్కువ నీ గురించి మాత్రం ఎవడు రాకూడదు భయపడిపోవాలి ఓకే అయ్యా నువ్వే కాదు నేను కూడా కాపునే నీకట్ట భయం లేదు నాకు భయం లేదు భయం ఎవడికి భయం ఎందుకు భయం ఏంటి ఏం చేస్తా అంటే రేపు నుంచి మా ఇంటికి వస్తావా రా ఏం చేద్దాం రా నా మా ఇంటికి రా ఏ ఊకదంపుడు ఉపన్యాసాలు 4 ఏళ్ళయ్యం కానీ మేము నేను కూడా మీటింగ్లో నిన్ను తిడితే బోల్ నీళ్ళేస్తారు కానీ మీటింగ్లో మాట్లాడాను నువ్వు ఎక్కడ మాట్లాడినా ఇక్కడే పార్టీ వేదికగానే మాట్లాడతాం మా ఇంటికి వచ్చి ఏం చేద్దాం చంద్రబాబు ఇంటికి వెళ్తే పోనీ సూట్ కేసి ఇచ్చి పంపుతాడు మా ఇంటికి వచ్చి ఏమంతా పూట ముద్దే పచ్చడాన్నం పెట్టి పంపిస్తాను అంతకుమించి నా వల్ల నా వల్ల ఏమవుద్ది
ఇదే నీ క్రమ పద్ధతి సభ్యత సంస్కారం రాజశేఖర్ రెడ్డి గారి గురించి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడింది నువ్వు కదా అసలు మొదలుపెట్టింది నువ్వు కదా ఈ సంస్కృతికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మూడు తుఫానులు దెబ్బతిన రైతులకు అండగా ఉంటాంట నిరంతరం నిలబడతాంట అండగా నిలబడతాంట ఈయన మళ్ళీ షూటింగ్ వచ్చిందంటే వరుస ఆరు కాల్ షీట్ ఆరు సినిమాలు కాల్ షీట్లు ఇచ్చాడు షూటింగ్ ఆగితే దెబ్బతి ఎక్కడ రాడు షెడ్యూల్ ఆగాలి మిగతా సినిమా వాళ్ళు కాల్ షీట్లు ఏమైనా లేకపోతే బయటకు రావాల్సిందే దెబ్బతి ఆయన పాపం నిన్ను నమ్ముకున్నారు పెనుమాక రైతులు బేతపూడి రైతులు ఉండవల్లి రైతులు లబా లబా వచ్చావు గబా నాలుగు గిన్నె నాలుగు చేతులకు గిన్నె లాక్కున్నావు ఆపగా పెరిగానం తినేసావు వెళ్ళిపోయి చంద్రబాబు బాగా చేస్తున్నాడని చెప్పావు మొత్తం నమ్ముకున్న నట్టాడు మొత్తం కృష్ణానదిలో కలిపేసే వాళ్ళ నమ్మకాన్ని అంతా తుందురు రైతులు అన్నారు తుందురు రైతులకు నా ప్రాణం దారబోస్తా అన్నావు ఏమైపోయావు ఎన్నాళ్ళు అయిపోయింది ఇట్లా ఎంతమందిని ముంచేసావు నువ్వు అసలు ఈ రాష్ట్రంలో నిన్న నువ్వేదో కొత్తగా వచ్చావు ఏదో ఇది చేస్తావని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తే నువ్వు ఏం నిలబడతావు అండగా నువ్వు ఎవడికి నిలబడ్డావు అండగా ఒక్క చంద్రబాబు నాయుడికి మినహా నువ్వు గుండె మీద చేసుకు చెప్పండి చిరతల నాయుడు గారు నీ గుండె మీద చేసుకుని చంద్రబాబు నాయుడికి తప్పితే ఇంకొక్కడికి ఎక్కడన్నా నువ్వు అండగా నిలబడ్డావా ఆఖరికి మీ అన్నగారు చిరంజీవి గారికి కూడా ఎక్కడ అండగా నిలబడ్డావా చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు అసలు ఎవరికి అంటే మీ ఇద్దరు సంబంధాలు వేరు ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు వేరు కాబట్టి అది నిలబడతావు బాబు చిరంజీవి గారికి అవి చేత కావు కాబట్టి మరి నిన్ను అండగా ఉంచుకోలేకపోయాడు ఈయన అండ నిన్ను నమ్ముకుంటే ఇక రైతులు మళ్ళీ ఉండాలి ఇక ఇవాళ ఆయన చెప్తాడు అస్సలు భయపడ్డు పవన్ నాయుడు అని ఎవడు భయపడ్డు అసలు నువ్వంటే మా వయసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే కార్యకర్త కూడా నేను లెక్క చేయడు ఎవడిని అసలు ఎవడు భయపడేది నీకు నిన్ను భయపడమని ఎవడు చెప్పాడు అసలు మేము సినిమా డైలాగులు ఎవడో రాసిస్తే అవి వచ్చి గబగబ హోటల్లో చదువుకుని పొద్దున్నే వచ్చి కారులో చదువుకుని మాకు వచ్చి అప్పచెప్పటం ఏంటి మాకు ఈ శ్వాస ససనం అసలు అంటే రోడ్డు మీదకు రావడం సరదా కాదు ఈ చిరతల నాయుడికి అంటాడు సరదా అని ఎవడు చెప్పాడు నిజమే కదా నీకు సరదా కాదు వ్యాపారం ధర్నాకి వ్యాపారం ధర్నాకి క్యాష్ ధర్నాకి లాభం పొలిటికల్ మీటింగ్కి లాభం బోల్డ్ అంత లాభం నీకు సరదా అని ఎవరన్నారు